సరే మనం ఎక్కడికి వెళ్ళాం ఫస్ట్ శానిటైజర్ చేసుకోవడం మస్ట్ అండ్ షూర్. శానిటైజేషన్ మాత్రం మర్చిపోకండి. నేను మాస్క్ నేను కింద పెట్టేసి వచ్చాను అని రెస్టారెంట్కి కదా శానిటైజ్ చేసుకొని మనం లోపలికి వెళ్ళాం. ఫుల్ రెస్ట్గా ఉంది, టైం పట్టిద్దంటేమో ఆగలేదు. అక్కడ రామాలి స్టార్టింగ్ లేట్ ఏమన్నా రికమెండ్ చేస్తారా ఎవరైనా వాళ్ళకి తెలియదు మనం వచ్చామని. ఏంటి మనకి విజయవాడ ఇవ్వలేదు, విజయవాడ వాళ్ళు మనకి తెలియదు చెప్పిందిగా అనిపింది చెప్పలేదు ఇంకా రోజు ఇంకోటి బిర్యానీ ఏం చెప్తాను బిర్యానీ ఏం చెప్తాను ఏం బాగుంటుంది బిర్యానీ కంది బిర్యానీ బొంగుర చికెన్ బిర్యానీ ఉల్వాచారు బిర్యానీ బొంగుర చికెన్ బిర్యానీ పులావ్ పులావ్ కొంచెం వెరైటీగా చెప్పండి, ఎప్పుడు తినేది కాకుండా కొంచెం టేస్ట్ చూసినట్టుండిద్ది కదా, టేస్టీగా టేస్టీగా ఏమో పులావ్ మీన్స్ చికెన్ మటన్ నార్మల్ రైస్
దాంట్లో దాంట్లోనే ఒక ఫ్రెంచ్ చెప్పు. ప్రతి హోటల్కి వచ్చినప్పుడల్లా త్రీ చప్మా అంటారు మాకు. మేమేమో ఒకటి తినేసి బయటకు వచ్చేస్తాం. వాళ్ళు ఏంటో పెద్ద మేము తినే పైన వాళ్ళగా చెప్తాం, ఏమి అర్థం కాదు. ఇవేమో నిజమైన ట్రైన్లో సిఎస్ 7 అంట, ప్లస్ 6 అంట. ఏం టూట ట్రైన్ వచ్చింది, ఇదేం టూట ట్రైన్ వచ్చింది. అగో పక్కన ఇంకో ట్రైన్ వెళ్తుంది, ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మా ట్రైన్ వచ్చింది కానీ నిల్లు ఏంటి ఇది, మా ట్రైన్ సిగ్నల్ కొన్ని పొట్ట ఉంది వాళ్ళే కానీ బిర్యానీ ఒక్కటే తింటే ఏం టేస్ట్, సో ఇది కూడా ట్రై చేద్దాం. ఏంటిది డ్రింక్ థమ్సప్ నువ్వు తాగలా, ఏ నీకు వద్దా, మర్యాద
మ్యాంగో ఫ్లేవర్ ఇష్టమైన ఎవరైనా తాగండి. సేమ్ మ్యాంగో ఫ్లేవర్ తెలుస్తుంది, చిన్నప్పుడు తినేదాన్ని మ్యాంగో బైక్స్ చాక్లెట్ సేమ్ దక్కే. నాకు నచ్చింది మరి. మేము చూడడానికి ఎలా ఉన్నామండి, తినేవాళ్ళ నాకు ఒక టైం సరిపోతుంది అలా ఆలోచించాం. మేము తినంగా ప్యాక్ కూడా చేయించాం ఒక బిర్యానీ. మళ్ళీ వీళ్ళు ఏంటో చెప్తారు. అండ్ నేను మాక్టైల్ ఆర్డర్ చేసాను, నచ్చింది. ఇంకా కాదు ఎలా ఉంది నిన్నట్లేదు? చెప్పాను కదా నీకు నచ్చిదని. ఎందుకు ఇలా చేస్తావు? నీ టేస్ట్ నాకు తెలుసు కదా. అవన్నీ పైకి సన్ రైజ్ అన్నారు. సన్ కనుక రైజ్ కనపలేదు. ఏంటంటావు? సన్నే లోపల ఇక్కడ దాకా మనం కంప్లీట్ చేయగలిగితే మిగిలిన పిల్లని ఫ్రై అది వచ్చిపోయిందండి. ఇలా నువ్వు చేసావని కొంచెం ఒకసారి మొత్తం వెళ్ళిపోతా బాబు. క్లైమేట్ కూల్ ఉంది, తాగి ఇంకా అయిపోతా కూల్. టేస్ట్ అయితే చాలా బాగుంది. హోటల్ సర్వీస్ కూడా నాకు నచ్చింది. రెస్టారెంట్ మేనేజర్ గారు చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు. సో అందరూ ఇక్కడికి రండి, వచ్చే వాళ్ళు ఉన్న వాళ్ళు అండ్ వచ్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ. ఎందుకైనా అలాగే పది పద్దాకు వస్తున్నాను. మాకేదో బిల్లు వస్తుంది, ఎంత అయిందో చూద్దాం. ఎప్పుడు మేము ఎక్కువ తిందాం అనుకున్నాం కానీ తిన్నాం. చూద్దాం బిల్ రావాలి కదా. బాగానే తింటాను అనిపిస్తుంది. తగ్గితే పండు తగ్గితే పళ్ళుతో తిన్నవాళ్ళు. క్యూట్ అంటే సంగం పెట్టింది. సర్వీసెస్కి మనం గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్తున్నాం ఫీడ్బ్యాక్, సో ఇస్తున్నాను. నాకైతే చాలా నచ్చింది సర్వీస్. మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ టైమే కాబట్టి వచ్చాను.
ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను, కానీ ఎలా ఉంటుంది అనుకున్నాను. చాలా ఫుడ్ అయితే తినేసాను, హోటల్ ఒకసారి మీకు చూపిస్తాను. అంటే మొత్తం చూపించడం అంటే అందరూ తింటూ ఉంటాం కదా, డిస్టర్బెన్స్ అవుతుంది. సో కొన్ని కొన్ని ప్లేసెస్ బాగున్నాయి చూస్తా. అండ్ నా మాక్టైల్ కూడా అయిపోయింది, వెళ్ళిపోవాలి, టైం కూడా చాలా అయిపోయింది. బిల్లు కట్టేసి బిల్ ఎంత వచ్చిందో చూద్దాము. బిల్లు కట్టేసి బిల్ ఎంత వచ్చిందో చూద్దాము. ఇందాక ఒక బిల్ ఇచ్చాను కదా, అంటే దాంతో ప్యాక్ చేయలేదంతా మార్చారు, 1000. సో వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చేసాను. సో ఫీడ్బ్యాక్ ఇచ్చేసాను, బిల్ కూడా పే చేసి వెళ్దాం. ఇందాక నుంచి తాగుతున్నాయి అవ్వట్లేదు. వెరీ గుడ్, వెరీ టేస్టీ. కట్టేసాం, అయిపోయింది మొత్తం. ఇంటింటికి వెళ్ళిపోవడమే మిగిలింది, ఫుల్గా తినేసాం. పొట్ట నిండి పోయింది. సూపర్ ఉంది ఫుడ్ అయితే, సర్వీస్ బాగుంది. అందరినీ సాటిస్ఫై చేయాలని యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటూ పోద్దాము. ప్రతి హోటల్స్ లో మేనేజర్స్ ఉంటారు, అంత పట్టించుకోరు. నేను మాక్సిమం అన్నిటికీ తిరిగేస్తూ ఉంటా. సో నాకు అంత ఎవరితో సాటిస్ఫై అవ్వాలా. ఇక్కడ మేనేజర్ మాత్రం ఎవరు టేబుల్ దగ్గర ఏదన్నా అన్సాటిస్ఫైటింగ్ ఉన్నా దాన్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేసి బిల్ కూడా, ఐ మీన్ ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే పని చూస్తున్నారు, దట్స్ గ్రేట్. నాకైతే బాగా నచ్చింది, చాలా చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే థ్యాంక్ యూ. ఇంకా అండ్ పొద్దున్నీ మా అమ్మకి డిష్యం వల్ల సరిగ్గా తినలాము. ఆయన నేను మార్నింగ్ ఏం తినలా నేను. సో ఇక్కడికి వచ్చి తినడంతో ఐ ఫీల్ వెరీ టేస్టీ. అండ్ బయటకు వచ్చి తింటే ఆ ఫీలే వేరు. అండ్ చాలా లేట్గా వచ్చాను నేను కూడా, మమ్మీ మీద అలిగే కదా. తనుకాలన్నీ మీకే చెప్పుకుంటా. పొద్దున ఫ్రెండ్స్ మా అమ్మ నేను అన్నం తినకపోతే ఎందుకు తినలేదని నన్ను అడగలేదు. ఫ్రెండ్స్ మీరే చెప్పండి నాకు, ఇది మీ దగ్గరే తేలాలి. అడగలేదు నన్ను, ఫోన్తో ఆడుకుంది ఫ్రెండ్స్. పక్కన నుంచి మా అక్క సునీత ఆగు సునీత ఆగు తప్ప నన్ను ఓదార్చడానికి రాలేదు. ఒక్కదాన్ని దోమలు పుల్ల పట్టుకొని ఏడ్చుకుంటున్నాను. నా బాధలు ఎవరికి అది ఫ్రెండ్స్ కూడా నాకు చాలా బాధ చేసి అడిగేయడంతో మా మమ్మీ నాకు మాట్లాడడం మానేశారు. సో నేను ఏం తినలేదు. సో ఈవినింగ్ ఇక్కడ తీసుకొచ్చి తినేసాను. తినిన తర్వాత మాట్లాడడం కూడా చాలా కష్టం, బంధంగా వచ్చింది. ఇక ఫిల్ మాత్రం సైలెంట్. ఫ్యామిలీతో వస్తే మాత్రం అలా కూర్చోడానికి చాలా బాగుంది. అక్కడ చుక్కుచుక్కు బండి, నన్ను ఫోటోలు తీయండి ఇక్కడ. చుక్కుచుక్కు బండి, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మళ్ళీ మళ్ళీ బద్దాకు వస్తూనే ఉన్నాం. ఓకే బాయ్ బాయ్, వెళ్ళిపోతున్నాం ఇంట్లో.